హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చెట్లు తగ్గిపోతున్నాయి, మనిషికి సగర్న కావాల్సిన చెట్లు కూడా ఉండట్లేదు. కనుక దాన్ని మన ప్రాణవాయువుని పెంచడానికి ఇలా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి ఈ ఆక్సిజన్ పొరాన్ని కాపాడుకోవడానికి మనం కృషి చేయాలి. దానికి భాగంగా పిల్లలు చైతన్య పరిచయ ఉండడంతో అవకాశంతో చేసిన కానీ మట్టితో చేసిన కానీ దాంట్లో రకరకాల విత్తనాలు సేకరించి వాటిలో వేసి వాటిని మనకి తీర ప్రాంతం ఉండే మండల ప్రాంతాలు ఉన్నాయి, వీటిలో వెళ్ళినప్పుడు మనకేమో చాలా వృక్షాలు పెడితే దానివల్ల చాలా ఆల్మోస్ట్ 210 రకాల మనం చూసుకుంటే జీవరాశులు అనేవి ఓన్లీ భూమి మీద ఒక భూమి మీదే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే జీవరాశులు అంటే మొక్కలు జంతువులు కలిపి అన్నీ కలిపి ఒక 10 కోట్ల వరకు ఉంటాయి. అట్లా అందులో మనిషి ఒక్కరు మాత్రమే. సో మనం ఏంటంటే అన్ని జీవరాశులు ఈ 10 కోట్ల జీవరాశులు సమతుల్యంగా ఉంటేనే మనకి జీవనం అంటూ ఉంటుంది, కొనసాగుతుంది. అయితే ఏ జీవి జీవించాలి అన్న మొక్కలు కానీ జంతువులు కానీ కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్, గాలి, గాలిలో ఉండే ఆక్సిజన్, తర్వాత నీరు, తర్వాత ఆహారం, ఈ 3 కంపల్సరీగా కావాలి. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్ మనకి కావాల్సింది గ్రీనరీ, అంటే పచ్చదనం అన్నది ఉంటేనే ఇవన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు చూసుకోండి, మనిషిని తీసుకుంటే రోటీ కపడా ఆర్ మఖాన్ అని చెప్పి, రోటీ అంటే తిండి, అన్ని జీవులకి కావాలి, కపడా అనేది వేటికి అక్కర్లేదు, మఖాన్. ఈ ఉండటానికి జీవించటానికి అంటే నివసించటానికి ఉండాల్సిన గృహం కావాలి అంటే మిగతా జీవులకి వేటికి ఇలా ఒక భూమిని ఆక్రమించేసి చెట్లు కొట్టేసి తర్వాత అలా భూమిని అంతా ఆక్రమించేసి ఇలా ఏమంటారు బేరెన్ ల్యాండ్ చేసే పరిస్థితి ఏ జీవిలో లేదు, మనం మాత్రమే చేస్తున్నాము. సో మనం అభివృద్ధి పేరుతోనూ తర్వాత మనకి కావాలి ఉండాలి అనే దురాశతోనూ మనం వాటిని ఏమో చెట్లన్నింటినీ తగ్గించేస్తున్నాము. అఫీషియల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి అలా చాలా చాలా ఇప్పటికే చాలా తగ్గిపోయింది, ఇంకా అలా తగ్గిపోతూనే ఉంది. వృక్ష సంపద అనేది తగ్గిపోతూ ఉంది. సో దీనివల్ల జరిగేది ఏంటంటే రేపు పొద్దున్న ఆక్సిజన్ అన్నది ఉండదు. సో గ్రీన్గా ఉండే ఏ మొక్క అయినా కానీ కార్బన్ డైఆక్సైడ్ని కన్జ్యూమ్ చేసుకొని ఆహారాన్ని తయారు చేసి ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి కావాల్సిన ప్రాణవాయువుని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అవి లేకపోతే మనకు జీవం లేదు అన్నది మనం తెలుసుకొని నుంచో చేస్తున్నాము పర్యావరణ మార్గదర్శి వైశాఖి ద్వారా. సో ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా చేసి తయారు చేసి ముందు వీటిని బంతులను గోళీలను తయారు చేసుకొని వాటిని మొత్తం అంతా ప్రాపగేట్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తే డెఫినెట్గా ఇక్కడనే కాదు, ఇది మీడియా ద్వారా మిగతా చోట్లలో కూడా చూసి మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా ఇలా చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఈరోజు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము